విశాఖలోని బాలమురళి కృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎట్ల లక్ష్మణరావు యాదవ్ వయలర్. నేను ఈ యొక్క బాలమురళి కృష్ణ యాదవ్ సంక్షేమ సేవా సంఘం కమలరా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జాతీయ యాదవత్వ పోరాట సమితి ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క గణేష్ నగర్, బొట్టవారిపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గత 30 సంవత్సరాలుగా భక్తులు, యాదవ సోదరులు, చుట్టుపక్కల ఉన్న మహిళలు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజం చేస్తున్నాం. మరి అలాగే 5 సంవత్సరాల ముందు ఈ కృష్ణుని నిర్మాణం జరిపాం. మరి అది ఇంకా పెద్దదిగా చేసి ఆలయాన్ని మన యొక్క జైపూర్ నుండి ఆలయగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని ప్రతిష్ఠించాం. మరి కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం ఆగిపోయింది. మరి దాన్ని మళ్ళీ పునర్నిర్మించదలిచాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పాల్గొని ఈ యొక్క గుడి పునర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాం. మరి అలాగే ఈ 2 సంవత్సరాలు కూడా మాకు వెన్నంటి ఉండి మా యొక్క ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్న మా సభ్యులందరికీ, మరి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పేరు పేరున సరస మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.